కాకినాడ మార్కెట్ ఉల్లింకలవారి వీధిలో 15వ శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా వినూత్న రీతిలో ఘననాథుని ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది 18 అడుగుల భారీ ముత్యాల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకువచ్చిన నదీ జలాలను వినాయకుని తొండం నుండి జాలవారే విధంగా వాటర్ ఫౌంటైన్ ను ఏర్పాటు చేశారు. శివుని విగ్రహాలు, నెమలి అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముత్యాల గణపతి విగ్రహం తయారు చేయడానికి 100 కేజీల ముత్యాలు వినియోగించినట్లు రూపశిల్పి టేకుమూడి పెద్దబాబు తెలిపారు. తన కుమారుడు తేజతో కలిసి నెల రోజుల పాటు శ్రమించి ఈ ముత్యాల గణపతి విగ్రహాన్ని తయారు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఇక్కడ నిన్న ప్రత్యేకంగా నేను ఎప్పుడు అలా చూడలేదు. నేను అంత జనం వచ్చారు, నిన్న జనం వచ్చి దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇలా బాగుంటుంది. చాలామందికి అడ్రస్ తెలీదు, కొంతమందికి మన కాకినాడలో ఉన్న వాళ్ళకి అడ్రస్ ఉల్లింకలవారి వీధి అంటే తెలియదు కాబట్టి మళ్ళీ చెప్తాను. పెద్ద మార్కెట్ ఉల్లింకలవారి వీధి కాకినాడ సాయిబాబా గుడి అంటే పెద్ద మార్కెట్కి వచ్చి సాయిబాబా గుడి ఎదురుకుండా ఉన్న వీధిలో ఉంటుందండి ఈ గ్రహం. అంటే మా సొంత స్థలంలో ఉంటుంది కాబట్టి ఎవరికి తెలియదు. మా సొంత స్థలంలో పెట్టాను, రోడ్డు మీద పెట్టకుండా నా సొంత స్థలంలోనే 15 సంవత్సరాల నుండి కూడా ఇక్కడే చేస్తున్నాను సార్. పేకముడి పెద్దబాబు, ఉల్లింకలవారి వీధి, పెద్ద మార్కెట్, కాకినాడ. మొత్తం ఎంత వ్యయమైందని విగ్రహం తయారు చేయడం? ఈ విగ్రహానికి వచ్చి 5 లక్షలు సుమారు అయిందండి. ఈ విగ్రహాన్ని ఖర్చు ఇవన్నీ కూడా ఎవరి దగ్గర డొనేషన్ తీసుకుందాం, నేను ఒకరినే ఖర్చు పెట్టి పెడతాను. ఈ ఒక విగ్రహం మీద ఉన్న పూసలు సేల్స్కి పెట్టాం 5 రూపీస్ అని. ఆ 5 రూపీస్ కూడా చాలామంది చాలా రకాలుగా అంటారు, ఏంటి డబ్బులు ఇచ్చేస్తే ఇలాగ అంతా అన్ని కొనరు. ఆ కొన్న దగ్గరికి ఆ డబ్బుల్ని నేను 4000 మంది భోజనం పెడతాను. అక్టోబర్ 11వ తారీఖుని మీకు ఉట్టిదో నిజమో తెలియాలంటే అక్టోబర్ 11వ తారీఖుని ఇదే ప్లేస్లో రండి. నేను భోజనం 4000 మందికి పెడతానో లేదో కూడా తెలుస్తుంది, మీరు వచ్చి చూడవచ్చు. దయచేసి అందరూ కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడండి. పెద్దబాబు.